Hi guys, ఇప్పుడు మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ టాపిక్ చూడబోతున్నాం. థీరం ఇది. ఓకే, సో చూడండి స్టేట్మెంట్ ఇక్కడ, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి, ఇది మనకు తెలిసిండేది. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి తెలిసిండేది. దెన్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఎన్ ఆఫ్ టీ, ఓకే, ఎల్ ఆఫ్ ఎఫ్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, సో పిఎన్ ఎఫ్ ఆఫ్ పి మైనస్ పిఎన్ మైనస్ వన్ ఎఫ్ ఆఫ్ జీరో మైనస్ పిఎన్ మైనస్ టూ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో మైనస్ వన్ సో వన్ మైనస్ పి ఎఫ్ ఎన్ మైనస్ టూ ఆఫ్ జీరో మైనస్ ఎఫ్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఆఫ్ జీరో. ఇది వేరు ఎఫ్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డిఎన్ ఎఫ్ ఆఫ్ టీ డివైడెడ్ బై డిటిఎన్. ఓకే, ఇది అవుతుందన్నమాట. ఓకే, ఇది మనకు ఒక ఫార్ములా అన్నగా అనుకోండి, ఎలాగన్నా అనుకోండి. ఓకే, సో ఫార్ములా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ ఫార్ములా అంటే ఇది అనమాట. ఓకే, స్టేట్మెంట్ ఇప్పుడు మనం దీన్ని అయితే ప్రూవ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, దీన్ని మనం ప్రూఫ్ అయితే చేస్తున్నాం, ప్రూవ్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి ఇక్కడ ఏ విధంగా ఉందనేది ఒకసారి. సో ఇక్కడ మనకు ఎఫ్ ఎన్ ఆఫ్ టీ ఏంటంటే, ఇక్కడ వేర్ చూడండి ఎఫ్ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డిఎన్ ఎఫ్ డిఎన్ ఎఫ్ ఆఫ్ టీ డివైడెడ్ బై డిటిఎన్ అనమాట. ఇక్కడ ఎఫ్ఎన్ ఆఫ్ టీ అంటే ఇక్కడ చూడండి పైన పిఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ పి, ఎఫ్ ఆఫ్ పి బదులుగా ఏం రాయొచ్చు, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కూడా రాయొచ్చు. ఓకే, ఇది ఇది రాయొచ్చు కదా, అదనమాట. నెక్స్ట్ మైనస్ పిఎన్ మైనస్ వన్, ఇక్కడ ఎన్ ఉంటే ఇక్కడ ఎన్ మైనస్ వన్ ఒకటి తగ్గింది. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ జీరో, ఇక్కడ ఎఫ్ ఆఫ్ జీరో అంటే దీనికి సంబంధించింది ఇది. ఓకేనా, ఎఫ్ ఆఫ్ జీరో మైనస్ పిఎన్ మైనస్ టూ అంటే ఇక్కడ ఇంకా తగ్గింది ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ జీరో అంటే ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో, ఆ విధంగా అనమాట. అండ్ సో ఆన్ మైనస్ అప్పుడు ఇక్కడ మనకు అట్లే ఇక్కడ మనకు తగ్గుకుంటూ వచ్చింది, ఇక్కడ మనకు పి అనేది పవర్లో తగ్గుకుంటూ వచ్చింది కాబట్టి ఇంకా అప్ టు పి ఎఫ్ ఇక్కడ ఎన్ మైనస్ టూ అనమాట ఆఫ్ జీరో మైనస్ ఎఫ్ ఎన్ మైనస్ వన్ ఆఫ్ జీరో. ఇది 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 మనం చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు చూపించేద్దాం చూడండి, ఎలా చూపిస్తామన్నది. ప్రూఫ్ గివెన్ డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ రాస్తారు. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ జీరో టు ఇన్ఫినైట్ ఈ పవర్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ. ఇప్పుడు మనం ఏం చూపించాలనో రాస్తాం. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అనేది అంతా ఒకసారి రాసాను, స్టేట్మెంట్ అంతా ఒకసారి రాయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏం చెప్తామంటే, సో ఇదంతా ప్రూవ్ చేయాలంటే ముందుగా ఇక్కడ మనం వన్ తీసుకుంటాం అనమాట, ఎన్ ప్లేస్లో వన్ తీసుకుంటాం. ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ దెన్ వీ నీడ్ టు ప్రూవ్ దట్, ఒకవేళ మనకు ఎన్ ప్లేస్లో వన్ తీసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుందని చూడండి. సో ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వన్ అనమాట, అది డాష్ అనమాట ఇక్కడ. ఓకే, సో డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పి పి పవర్ వన్ అంటే పీనే ఇంకా, సో పి ఎఫ్ ఆఫ్ పి మైనస్ నెక్స్ట్ ఇక్కడ చేసినట్టయితే పి ఎన్ అంటే వన్ కదా, సో వన్ మైనస్ వన్ అంటే జీరో, పి పవర్ జీరో అంటే వన్ అయిపోతుంది. సో వన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జీరో అంటే ఎఫ్ ఆఫ్ జీరో ఎఫ్ ఆఫ్ జీరో. ఇదంతా లేదన్నమాట ఇంకా. ఓకేనా, సో ఇదంతా లేదు ఇంకా ఇంతవరకు అనమాట మనకి ఈ విధంగా పి ఆఫ్ జీరో విధంగా వచ్చేంతవరకు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకేనా, సో ఈ విధంగా నెగిటివ్లు వస్తే లేదనమాట అది. సో అంతే ఇంకా ఇక్కడ వరకు. ఇది మనకి ఎప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ తీసుకున్నప్పుడు అనమాట. ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ దెన్ వీ నీడ్ టు ప్రూవ్ దట్, ఇదని చూపించాల్సి ఉంటుంది అనమాట. ఇది చూపించేద్దాం ముందుగా. ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ తీసుకున్నప్పుడు మనకి ఏ విధంగా అయిపోయిందంటే ఈ విధంగా అయిపోయింది. దీన్ని చూపించేద్దాం, దీన్ని చూపించేద్దాం అనమాట. ఇప్పుడు ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేస్తాను. ఓకే, సో దీన్ని ప్రూవ్ చేయాలి అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఇదని చూపించాలి కాబట్టి ముందుగా తీసుకుందాం. ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మనకు డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ అయితే యూజ్ చేద్దాం. సో ఇంటిగ్రేషన్ జీరో టు ఇన్ఫినైట్ ఈ పవర్ మైనస్ పీటీ, ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్లో ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఉంది కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఇంటూ డిటీ. ఈ విధంగా అయితే అయిపోయింది. ఇక్కడ మనకు టీలు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది టీలలో కాబట్టి ఇక్కడ యూ ఇంటూ వి రూల్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంటిగ్రేషన్ యూ ఇంటూ వి, దీన్ని యూ అనుకుంటాను, దీన్ని వి అనుకుంటాను. చూడండి ముందుగా యూ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఇంటిగ్రేషన్ వి కాబట్టి ఇంటిగ్రేషన్ జీరో టు ఇన్ఫినైట్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఇంటూ డిటీ మైనస్ మరి ఇంటిగ్రేషన్ జీరో టు ఇన్ఫినైట్ యూ డాష్ అంటే ఈ పవర్ మైనస్ పీటీ హోల్ డాష్ ఇంటూ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ వి కాబట్టి ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ
ఇంటూ డిటీ ఇంటూ డిటీ అనమాట. ఓకే ఇది దీనిది డిటీ, ఇది లోపలిది. ఇక్కడ మనకు తెలుసుంటుంది మీకు. ఓకే సో డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అనమాట ఎప్పుడైనా సరే ఆ విధంగా అన్న అనుకోండి. లేదంటే ఇక్కడ ఫార్ములా అన్న అనుకోండి, ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఇంటూ డిటీ అంటే ఎఫ్ ఆఫ్ టీ అయిపోతుందన్నమాట. ఓకేనా? సో ఒకవేళ ఇంటిగ్రేషన్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ ఉందనుకోండి, దీని వాల్యూ ఎంత అంటే ఎఫ్ డాష్ ఆఫ్ టీ అనమాట. ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకో ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఉంది కాబట్టి అదనమాట. ఇక్కడ ఆ విధంగా అనుకోండి, మీ ఇష్టం ఎలాగైనా ఫార్ములా టైప్ అన్న అనుకోండి. లేదంటే ఇక్కడ మనకు డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్, ఇంకా ఎఫ్ ఆఫ్ టీకి ఇంక లిమిట్ సప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ, ఇక్కడ మనకు లిమిట్స్ 0 to ∞. నెక్స్ట్ మైనస్, ఇక్కడ మనకు ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. ఇక్కడ మనకు డిఫరెన్షియేషన్ చేయాలి, మీకు ఐడియా ఉంది కదా ఇన్నర్ డిఫరెన్షియేషన్. ఓకే సో ఇన్నర్ డిఫరెన్షియేషన్ ఐడియా ఉందా మీకు? లేదంటే చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఇప్పుడు ఇది ఒక్కసారి విన్నారంటే ఇంకా మీకు ఎప్పటికీ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. చాలా 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 బాగా గుర్తు పెట్టుకోండి. ఓకే సో ఇది ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి చూడండి. ఇప్పుడు ఈ పవర్ 2x అయితే ఉంది, ఇప్పుడు ఈ పవర్ 2x ఉంది. సో ఈ పవర్ 2x డిఫరెన్షియేషన్ చేయాలి, డాష్ చేయాలి. ఏమవుతుంది? మనకు తెలుసు డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే. ఓకేనా? కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ 2x అంటే మనకు ఈ పవర్ 2x అవుతుంది. ఇక్కడ వచ్చేసి 2x ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. 2x మరి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే సో ఈ పవర్ 2x, ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ అలాగే పెట్టేస్తాం. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 అయిపోతుంది అనమాట. 2 × 1 అంటే 2 టోటల్గా 2 × e పవర్ 2x అయితే అయిపోతుంది. ఇది అనమాట దీని వాల్యూ. ఈ విధంగా అంటే ఏంటి, ఇక్కడ ఈ పవర్ 2x మనకు ఇక్కడ ఏం చేసాము, డాష్ చేస్తున్నప్పుడు ఈ పవర్ 2x, ఈ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఈ పవర్ 2x అవుతుంది. మరి ఈ 2x ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎందుకు ఇలా చేస్తారు అనేది కూడా చెప్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ వినండి. ఇప్పుడు సైన్ 2x ఉంది, సైన్ 3x లేదా ఏదో ఒకటి ఉంది. ఓకే సో సైన్ 3x ఉంది అనుకుందాం, దీనికి డిఫరెన్షియేషన్ చేద్దాం. డిబైడిఎక్స్ ఆఫ్ సైన్ 3x అంటే కాస్ 3x అయితే అయిపోతుంది. మరి 3x ఇక్కడ ఉండే 3x ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఉండే 3x కాదు ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉండేది, చాలా చాలా తప్పు. ఇక్కడ ఉండేదానికి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ కాన్స్టాంట్ 3 అయితే కాన్స్టాంట్కి చేయకూడదు, ఇంటూలో ఉంది కాబట్టి ఎక్స్ చేసినట్టయితే 1 అవుతుంది అనమాట. ఓకే సో 3 cos 3x అయితే అయిపోతుంది అనమాట. ఇది టోటల్గా సైన్ 3x ఎంత అంటే 3 cos 3x, ఇది తెలిసిందే. సో ఇప్పుడు మనము ఎందుకు ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేస్తాం అంటే ఇది ఎలా చేస్తామని చూడండి. ఇప్పుడు మనకు మీరు డిఫరెన్షియేషన్ ఫార్ములా అన్నీ నేర్చుకుని ఉంటారు అనమాట, అన్నీ నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు ఒక చిన్నది తీసుకుందాం. సో డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత అంటే కాస్ ఎక్స్ అనమాట. ఇది ఎలాగా, సో డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్, ఇది మీకు ఫార్ములాని చెప్తారనమాట. ఇప్పుడు డి బై ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్సే. మరి ఇక్కడ ఎక్స్కి కూడా ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేసింటారు, ఎక్స్కి కూడా ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేసింటారు ఇక్కడ. సో ఎక్స్కి చేసినట్టయితే 1 అయిపోతుంది అనమాట. 1 × ఇది అంటే ఇదే కాస్ ఎక్స్కే. ఓకే అందుకని మనకు ఫార్ములాలో ప్రత్యేకంగా ఇన్నర్ డిఫరెన్షియేషన్ అని చెప్పారని మీకు అర్థమవుతుందా? సో ఒకవేళ ఇక్కడ మనకు ఎక్స్ లేకుండా ఇప్పుడు 3x 4x ఉన్నప్పుడు మనకు ఇప్పుడు 4x కనుకో, సైన్ 4x అంటే కాస్ 4x అవుతుంది. నెక్స్ట్ 4x మరి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకు ఎక్స్ కాకుండా వేరే సమ్ వాల్యూ అయితే ఉంది కాబట్టి. మామూలు ఎక్స్ చేసినట్టయితే యాక్చువల్ 1 అయిపోతుంది, ఇప్పుడు వేరే వాల్యూ ఉందా కాబట్టి చేయాల్సిండేది ఇన్నర్ డిఫరెన్షియేషన్. నువ్వు అంటే మామూలుగా కూడా చేస్తాము అంటున్నాను ఇన్నర్ డిఫరెన్షియేషన్, ఏమంటే కనపడదు ఇక్కడ. ఇక్కడ చూడండి డివైడ్ ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే, ఎక్స్కి మరి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాలి, ఆల్రెడీ చేసింటారు ఇక్కడ ఫార్ములాలో. 1 అయిపోయి ఉంటుంది, 1 × అంటే ఇదే అయిపోయి ఉంటుంది. అర్థమైంది, ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పవర్ మైనస్ పీటీ అయితే ఉంది, ఈ పవర్ మైనస్ పీటీకి డిఫరెన్షియేషన్ చేద్దాం. ఈ పవర్ మైనస్ పీటీనే అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి నేను, ఇక్కడ పైన ఎంత అయితే ఉందో దీనికి మనకు ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే సో ఇక్కడ మనకు ఈ మైనస్ పి అనేది ఏంటి, కాన్స్టాంట్, టీకి చేసినట్టయితే 1 అయిపోతుంది. ఇక్కడ అంతా టీలలోనే ఉంది. ఓకేనా? సో మైనస్ పి అయిపోతుంది టోటల్గా ఇది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ ఎఫ్ ఆఫ్ టీ. ఓకే ఇది ఇంటూ డిటీ అనమాట. ఇది ఇప్పుడు నీట్గా రాయండి, ఇక్కడ మైనస్ పి టోటల్గా బయట పీకేద్దాం, ఎందుకంటే కాన్స్టాంట్ అది. అది ఇక్కడ చూసినట్టయితే లిమిట్ సప్లై చేద్దాం, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. కాబట్టి టీ ఎక్కడెక్కడ ఉందో అక్కడైతే అక్కడ ఒకటే అప్లై చేయాలి. మరీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ పవర్ మైనస్ ఇన్ఫినైట్ అవుతుంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఇన్ఫినైట్ మైనస్ ఈ పవర్ 0 అయిపోతుంది. ఓకే
టీ ఒకటి జీరో అవుతుంది, ఇంకా జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో అని ఈ పవర్ జీరో డైరెక్ట్ పెట్టేశాను ఇంకా ఎఫ్ ఆఫ్ జీరో. ఇక్కడ మైనస్ పి అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట వీకేద్దాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పి ఇంటిగ్రేషన్ జీరో టు ఇన్ఫినైట్ ఈ పవర్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ టీటీ అయిపోతుంది అనమాట ఇది. ఇంకా ఈ పవర్ మైనస్ ఇన్ఫినైట్ అంటే జీరో, మరి జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో, ఇక్కడ అంతా టోటల్ జీరో అయిపోతుంది జీరో. ఇక్కడ ఈ పవర్ జీరో అంటే వన్, ఇక్కడ టోటల్గా మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో ప్లస్ పి. ఇదంతా మనకు చూసుకుందాం ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్. ఓకే సో డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ తెలుసు కదా, సో ఎఫ్ ఆఫ్ పి అయితే అయిపోతుంది అనమాట, అంటే టోటల్గా పి ఎఫ్ ఆఫ్ పి మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో అయితే అయిపోయింది అనమాట. ఇదేంటి ఇక్కడ ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ అనమాట. ఓకే అదేనా ఇక్కడ జూయిన్ చేసినాం, అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్కి చూపించినాం అనమాట ఇక్కడ. ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ తీసుకున్నప్పుడు అంటే మనకి ఫార్ములాలో తీసుకున్నప్పుడు ఇది వచ్చింది, దీని అనేది ప్రూవ్ చేసాం అనమాట. ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ తీసుకుందాం. ఇప్పుడు చూడండి ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ, ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ దెన్ వీ నీడ్ టు ప్రూవ్ దట్ అనేసి ఇక్కడ చూడండి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ తీసుకున్నప్పుడు, ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ తీసుకున్నప్పుడు అంటే టూ అంటే ఇక్కడ మనకి ఇక్కడ డబల్ డాష్ అని అర్థం అనమాట. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి ఎన్ ప్లేస్ ఇక్కడ మనకు డబల్ డాష్ అని అర్థము, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఎల్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ పి స్క్వేర్ ఎక్కడైతే, ఓకే ఇక్కడ స్క్వేర్, సో ఎఫ్ ఆఫ్ పి మైనస్ పి ఇక్కడ వచ్చేసి టూ మైనస్ వన్ కదా, టూ మైనస్ వన్ అంటే వన్నే కాబట్టి ఇంకా పి ఎఫ్ ఆఫ్ జీరో. ఓకే ఎఫ్ ఆఫ్ జీరో నెక్స్ట్ మైనస్ నెక్స్ట్ పి టూ మైనస్ టూ అంటే జీరో అయిపోతుంది. ఓకే ఎఫ్ డాష్ ఆఫ్ జీరో అయితే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ, పి పవర్ జీరో అంటే వన్నే, అంటే టోటల్గా మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో అయితే వచ్చేస్తుంది ఇది టూ తీసుకున్నప్పుడు, అది రాస్తాను ఇక్కడ. ఓకే ఈ విధంగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ప్రూవ్ చేద్దాం. ఓకేనా, దీన్ని ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఎల్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా మనము ఇంతకుముందు ఎలాగైతే చేసాము ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎలాగే చేస్తామో ఇక్కడ కూడా ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ అలాగే చేస్తాం అనమాట. సో ఎల్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ జీరో టు ఇన్ఫినైట్, ఇదేంటి ఇక్కడ లాప్లాస్ డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ అప్లై చేస్తున్నాను. సో ఇంటిగ్రేషన్ జీరో టు ఇన్ఫినైట్ ఈ పవర్ మైనస్ పీటీ, ఇక్కడ వచ్చేసి ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ ఉంది కాబట్టి ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ ఇంటూ డిటీ, ఇక్కడ కూడా మనకు యూ ఇంటూ వీ రూల్ అనమాట అప్లై చేయండి. సో ఈ పవర్ మైనస్ పీటీ ఇంటిగ్రేషన్ జీరో టు ఇన్ఫినైట్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ ఇంటూ డిటీ మైనస్ ఇంటిగ్రేషన్ జీరో టు ఇన్ఫినైట్ ఈ పవర్ మైనస్ పీటీ హోల్ డాష్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ ఇంటూ డిటీ ఇంటూ డిటీ, ఇది ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డిఫరెన్షియేషన్ ఇక్కడ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ ఇంకొకటి ఉంటుంది డాష్ అనేది. సో ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ పీటీ ఇక్కడ టోటల్గా ఇక్కడ లిమిట్స్ అనేది అప్లై చేద్దాం, జీరో టు ఇన్ఫినైట్ మైనస్ ఇంటిగ్రేషన్ జీరో టు ఇన్ఫినైట్ ఇక్కడ ఈ పవర్ మైనస్ పీటీ ఉంది, అదే చేసినట్టయితే డిఫరెన్షియేషన్ ఈ పవర్ మైనస్ పీటీ అవుతుంది. మరి మైనస్ పీటీకి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాలి, టీకి చేసినట్టయితే వన్ అవుతుంది అనమాట. మైనస్ పీకి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కాన్స్టెంట్ కాబట్టి, కాన్స్టెంట్ ఏమన్నా ఉన్నా డిఫరెన్షియేషన్ బయట పెట్టేస్తాం, టీకి చేసినట్టయితే వన్ అవుతుంది ఇక్కడ అంతా టీలోనే ఉంది కాబట్టి. ఓకే చూసుకోవాల్సి ఉంటుంది మీరంతా, టోటల్గా మైనస్ పీ అయిపోయింది. ఇంకా ఇక్కడ కూడా అంతే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ ఇంకా ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఇంకా టోటల్ ఇంటూ డిటీ అయిపోతుంది. ఇక్కడ మైనస్ పీ అనేది కాన్స్టెంట్ బయట పీకేద్దాం, మైనస్ వన్ మైనస్ ప్లస్ పీ అవుతుంది. సో ఇంటిగ్రేషన్ జీరో టీ ఇన్ఫినైట్ ఈ పవర్ మైనస్ పీటీ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఇంటూ డిటీ, ఇక్కడ వచ్చేసి నేను లిమిట్స్ అనేది అప్లై చేశాను. సో ఈ పవర్ మైనస్ ఇన్ఫినైట్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఇన్ఫినైట్ మైనస్ ఈ పవర్ జీరో ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో అయితే అయిపోతుంది, ఈ విధంగా అయిపోతుంది. నెక్స్ట్ మనకు తెలిసి ఈ పవర్ మైనస్ ఇన్ఫినైట్ అంటే జీరో, జీరో అంటే ఎందుకు జీరో, ఈ పవర్ జీరో అంటే వన్ కాబట్టి మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో అయిపోయింది ప్లస్ పి. ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ అప్లై చేస్తాం. సో ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ అయితే అయిపోతుంది, ఈ విధంగా అయిపోయింది. ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ, ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ అంటే ఏంటి ఇక్కడ దీన్ని చూసుకోండి ఇది. ఓకే సో ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ అంటే ఇదంతా రాసేస్తాను, ఇక్కడ రాసేస్తాను, ఈ విధంగా రాయడం జరిగింది. నెక్స్ట్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో ఇక్కడ పీతో అయితే ఇంటూ చేసేయండి మైనస్ ఉంది కాబట్టి, సో పీ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ పి మైనస్ మైనస్ పి ఎఫ్ ఆఫ్ జీరో, ఈ విధంగా అయిపోయింది. టోటల్గా నీట్గా రాయండి ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా పీ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ పి మైనస్ పి ఎఫ్ ఆఫ్ జీరో మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో, ఇదేనా ఇదేనా ఇక్కడ పైన ఉండేది, సో అదే అనమాట ఇక్కడ మనం చూపించినాం, అంతే చూపించేసినాం అనమాట. అంటే ఇక్కడ ఏంటి మనం చూపించాల్సినది స్టేట్మెంట్ ఇది. ఓకే ఈ స్టేట్మెంట్ చూపించాలి కాబట్టి ఇక్కడ నేను, ఇప్పుడు నేను ఈ స్టేట్మెంట్ చూపించాలి అంటే ఇక్కడ మనం ఇక్కడ ఓకే ఇక్కడ ఇక్కడ మీరు డాష్ పెట్టుకుంటారేమో పెట్టుకోండి ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు దీంట్లో ఇవ్వండి ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ తీసుకున్నప్పుడు ఇది అయిపోయింది. ఓకే దీన్ని చేశాను అనమాట, ప్రూవ్ కూడా చేశాను. ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ తీసుకున్నప్పుడు స్టేట్మెంట్లో
ఇదనేది వచ్చిందనమాట, ప్రూవ్ కూడా చేసేసాను ఇది. ఓకే, అదేవిధంగా అలాగే ఎన్ టర్మ్స్ తీసుకున్నప్పుడు చూడండి, ఇట్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ టర్మ్స్ అనమాట. ఎన్ టర్మ్స్ కూడా తీసుకున్నప్పుడు ఈ విధంగా అయిపోతుంది టోటల్గా స్టేట్మెంట్ 2 అని చెప్తాం అనమాట. ఇదంతా ఒకసారి రాస్తాం. ఓకే, సో వేర్ ఎఫ్ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డిఎన్ ఎఫ్ ఆఫ్ టీ డివైడ్ బై డిటిఎన్ అనమాట. అదే ఇక్కడ చెప్పాను చూడండి, వేర్ అనేసి ఈ విధంగా చెప్పాను. ఇక్కడ మీరు డాష్ పెట్టుకుంటారేమో పెట్టుకోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ మీరు స్టేట్మెంట్లు పెట్టుకుంటారేమో పెట్టుకోండి, లేదంటే ఇక్కడ పెట్టాను చూడండి, ఇక్కడ రాశాను చూడండి వేర్ అనేసి. ఇక్కడ ఈ విధంగా రాయడం జరిగింది, గుర్తుపట్టాలి మీరు అసలు ఎందుకు రాసాం ఏమనేది కూడా. ఓకే, ఇది అంతే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం.